శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునఃపునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయోదహతి అంటే ఇనుము కాల్చుచున్నది అనే ప్రయోగం ఉంది కదా, ఆ ప్రయోగంలో ఇనుము శబ్దానికి ముఖ్యార్థం ఇనుమే. ఇనుముకి దహించే స్వభావం లేదు, ఇనుముకి దహించే స్వభావం లేకపోవడం చేత అయ శబ్దానికి ఇనుము అర్థం చెప్పకూడదు. ఇనుముతో సంబంధించి ఉన్న అగ్ని అని అర్థం చెప్పాలి. ఆ ప్రకారంగానే సుషుప్తిలో అహంకారం లేదు, లేకపోవడం చేత అహం శబ్దానికి అహంకారమని అర్థం చెప్పకూడదు. అహంకారంతో సంబంధించి ఉన్న ప్రత్యేగాత్మైన చిదాత్మ అనే ఇక్కడ అర్థం చెప్పాలి. అహం బ్రహ్మాస్మని శాస్త్రీయ వ్యవహారంలో బ్రహ్మశబ్దంతో అహం శబ్దము సమానాధికం కనిపిస్తుంది కాబట్టి శుద్ధ చిద్రూపమైన బ్రహ్మతో అచేతనమైన అహంకారానికి అభేదం సిద్ధించదు. కనుక అహం శబ్దానికి ముఖ్యార్థాన్ని అంగీకరించకూడదు ఇక్కడ. కనుక లక్షణావృత్తిని అవలంబించి ప్రత్యేగాత్మనే చెప్పాలి అని లక్షణావృత్తి చెప్పాడు. ఇంకా గౌణ దాన్ని ఏం చెప్పాడు, ఏ విధంగా అయితే సింహం యొక్క గుణమేలైనా శౌర్యాదులు దేవదత్తుని యందు ఉండగా సింహమని ఎలా చెప్పబడతాడో అదేవిధంగా ఇక్కడ కూడా అహంకారానికి ఉన్న గుణాలు లోపల ఉండడం, మిక్కిలి సూక్ష్మంగా ఉండడం, ఆత్మదృష్టిని అనుసరించి ఉండడం, ఇలాంటి గుణాలు అహంలో ఉన్నాయి కాబట్టి ఆత్మీయందు ఆ గుణాలు ఆత్మీయందు ఉన్నాయని అభిప్రాయం. అందువల్ల అంటే అహంకారము ఆత్మ ఏమో అనేటటువంటి బుద్ధి చేత అలా ఉంటుంది కాబట్టి అక్కడ ఆత్మ కూడా ఆ విధంగానే విచారించబడుతుంది ఈ గుణాలతోటి. అత్యంత లోపము ప్రత్యేగాత్మని కదా, అతి సూక్ష్మమైనది ఈ రకంగా. కనుక అహంకారం ముందుగా గుణములు ఆత్మీయందు కూడా సంభవిస్తున్నాయి కాబట్టి సింహో దేవదత్త అన్నట్టు అహంకారానికి చెప్పున్న అహశబ్దము గౌణవృత్తిని అవలంబించి ఆత్మను చెబుతుంది. అందువల్ల లక్షణావృత్తితోటి అయం అయోదహతి అనే లక్షణావృత్తి ఇది గౌణవృత్తి. ఇంకేం చెప్పాలి, ముఖ్యవృత్తి చెప్పాలి. కనుక ఆత్మీయందు అహంశబ్దము ముఖ్యవృత్తితో ప్రయోగం మూడో చెప్తున్నాడు. ఎలాగంటే ఆత్మనాచ వినాభావం అథవా విలయం వ్రజేత్ నతు పక్షాంతరం యో నతు పక్షాంతరం యాయాత్ అతశ్చాహం ధియోచ్యతే. అహంకారము ఆత్మతో విడిచి ఉండకపోవడము పొందుతుంది, అంటే అహంకారము ఆత్మతో అవినాభావం పొందుతుంది. వినాభావం కాదు అవినాభావం, రెండిటికి సంబంధం ఆత్మతో సంబంధం కలిగి ఉంటుంది లేక విలయం అవుతుంది. అంతేగాని వేరొక పద్ధతి పొందదు అది. కావున అహం వృత్తితో చెప్పబడుతుంది ఆత్మ అని ముఖ్యవృత్తి చెప్తున్నాడు. అంటే ముఖ్యవృత్తితో కూడా ఆత్మయందు అహం శబ్ద ప్రయోగం అవుతుందని చూపించడానికి ఆత్మనా ఆత్మచేత ఆత్మతో అని అన్నాడు. అంటే అహవృత్తియే ఆత్మతో తన వ్యవహార కాలంలో అవినాభావ సంబంధము కలిగి ఉంటుంది వ్యవహార కాలంలో కదా, అంత అత్యంత అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. అంటే అహంకారం అనేది తన వ్యవహారంలో ఆత్మను విడిచి ఉండదు, ఆత్మతో తాదాత్మ్యం చెంది ఉంటుంది. అవినాభాసం ఉంది అంత తాదాత్మ్యంగా ఉంటుంది ఆత్మతో, లేదా ఆత్మీయందు విలయం పొందుతుంది కదా, సుషుప్తి విలయం పొందుతుంది, వ్యవహార కాలంలో తాదాత్మ్యం చెంది ఉంటుంది. అంటే అహంకారము విలయం చెందితే, విలయం అంటే నాశనం, నాశనం చెందితే ఆత్మను విడిచి నశించదు. ఒకవేళ విలయం చెందింది అనుకోండి, ఆత్మను విడిచి నశించదు
ఎక్కడ నశిస్తుంది? మరి ఆత్మయందే నశిస్తుంది. అదే కదా, ఆత్మయందే నశిస్తుంది కదా. సుషుప్తిలో ఆత్మలోనే లీనమైపోతుంది. ఏ తోచినప్పుడు వ్యవహారంలో ఆత్మతో తాదాత్మ్యం ఉంటుంది. అహంకారం ఎప్పుడు నేను స్వరూపంగా అని చెప్పుకునే అహంకారం ఉండదు. నేననేది అది నేను అని చెప్పుకునే అహంకారం ఉండదు. దీనికి వివరణ ఏంటంటే, ఎప్పుడు నేననే స్వరూపంతో వ్యవహారం అవుతుందో అప్పుడు ఆత్మకి వేరు కాకుండానే ఆ విధంగా అహం రూపంతో వ్యవహారం అయిపోతుంది. ఆత్మతో తాదాత్మ్యం అవుతూనే, ఎందుకంటే కేవలమైన అహంకారానికి దానికి తనదైన స్వరూపం ఉండదు. కేవల అహంకారానికి తనదైన ఒక రకమైన స్వరూపం లేదు. ఆత్మ తాదాత్మ్యం చేతనే దాని స్వరూపం ఏర్పడుతుంది. అర్థమైందా? అంతే కదా, స్వరూపం ఏర్పడుతుంది. ఆత్మ అని కానీ అనాత్మ అని కానీ ఆత్మని కానీ ఆత్మ కన్నా వేరని కానీ చెప్పడానికి సాధ్యం కానీ అహంకారం అనాత్మ. ఆత్మని చెప్పలేము, అనాత్మ అని చెప్పలేను. అలాంటి చెప్పలేని సాధ్యము కానీ అనాత్మది. మిగతా అన్నీ చెప్పవచ్చు, ఇది మాత్రం అది చెప్పలేము. అంత తాదాత్మ్యంతో ఉంటుంది. అందులో ఆత్మయందు అది పరికల్పితమే ఉంది. అందుకని ఏదైనా తీయగలం కానీ ఆత్మని అనాత్మ అహంకారాన్ని తీయలేము. అంత సమీపంగా, అంత లోపల, అంత తాదాత్మ్యంతో ఉంటుంది అది. అందువలన తన ఆస్పదాన్ని విడిచి, ఆస్పదం అంటే ఆధారం, ఆత్మనే ఆధారాన్ని విడిచి అనాత్మకి ఏ విధమైన ప్రతీతి ఉండదు. ఈ అనాత్మైన అహంకి అంటే కల్పితమైన వస్తువులు ముచ్చపు చెప్పు ఎందు వెండి ఉంది కదా, తన అధిష్టానాన్ని అందే అక్కడే అది నిరసిస్తుంది. ముచ్చపు చెప్పు ఎందు వెండి, అంత తాదాత్మ్యంగా వెండి ఉంటుంది ముచ్చపు చెప్పుకి. ఆ మెరుపు అవ్వచ్చు కదా, దానిలో ఉన్న గుణాలు దీనిలో అంత తాదాత్మ్యంగా ఉంటాయి కాబట్టి ముచ్చపు చెప్పు ఎందు వెండే అనే భ్రాంతి కలుగుతుంది కదా. ముచ్చపు చెప్పు ఎందు పాము అనే ఎందుకు భ్రాంతి కలగదు అంటే అది కుతర్కం. అది కుతర్కం. ముచ్చపు చెప్పలో వెండనే ఆ సొగసు ఉంది కాబట్టి తాదాత్మ్యం చేత వెండి అనిపిస్తుంది. వెండి ఎక్కడ నశిస్తుంది? మళ్ళా ముచ్చపు చెప్పు ఎందే నశిస్తుంది. అలాగే అహం కూడా వెండిలో ఏ రకంగా మెరుపు అనే గుణముందో ఆ రకంగాని, ముచ్చపు చెప్పులో ఆ మెరుపు అనే గుణముందో ఆ రకంగా ఆత్మయందు లోపల ప్రత్యేగాత్మ సుసూక్ష్మమైనది అనే గుణములు అహంలో కూడా ఉన్నాయి కాబట్టి, లోపల సుసూక్ష్మమైనది ఆ గుణములు ఉన్నాయి కాబట్టి ఆ తాదాత్మ్యం చేత ఇక్కడ అది ఆ రకంగా తోస్తుంది. అలాంటి తన ఆధారాన్ని విడిచి అనాత్మకి ఏ విధమైన ప్రతీతి ఉండదు. ఇలా ముచ్చుపు చెప్పు ఎందు వెండు తన అధిష్టానం అందే ఉండి అక్కడే నశించిపోతుంది. కానీ అధిష్టానం వదిలి మరొక చోట ఉనికిని కానీ నాశనం కానీ లేకుండా ఉంటుంది కదా అది వెండి. అధిష్టానం ఉందే నాశనం అవుతుంది, కానీ అధిష్టానాన్ని వదిలి కానీ ఇంకొక చాటు కానీ నాశనం అవుతుందా? వెండి అనేది అవ్వదు కదా. ఆ విధంగానే అహంకారాన్ని ఆత్మయందు కల్పించబడి ఉండడం చేత, అహంకారాన్ని ఆత్మయందు కల్పి అహంకారాన్ని ఆత్మయందు కల్పించి ఉండడం చేత ఆత్మని ఆశ్రయించి స్థితి నాశనము పొందుతుంది, కానీ స్వతంత్రంగా ఉనికి కలిగి ఉండనే ఉండదు. అహంకారం బాగుందా? ఉండనే ఉండదు. దీన్నే ఇక్కడ అహంకారము ఇతర పద్ధతిని, ఇతర పక్షాన్ని పొందదు. ఇతర పద్ధతిని పొందదు, ఇతర పక్షాన్ని పొందదు. అది ఆత్మతో జోడీగా ఉంటుంది, జోడీగా ఉంటుంది. అందులో ఆత్మతో అవినాభావ సంబంధం ఉంది లేదా విలయం పొందుతుంది. అక్కడే విలయం పొందుతుంది, విలయం పొందుతుంది. అంటే వీటికి వదిలి మరొక స్వతంత్రమైన ఉనికిని పొందలేదు అని అర్థం. విలయం పొందాలన్నా అక్కడే, స్థితిని పొందాలని అక్కడే ఆత్మీయంది. అందువల్ల ఇది అనే ప్రత్యయానికి, ఇది అనే ప్రత్యయానికి గోచరంగా అహంకారాన్ని ఎవరు ఏ కాలమయందు అనుభవించరు కదా. ఇది అనే ప్రత్యయానికి
మనసు గోచరిస్తుంది, బుద్ధి గోచరిస్తుంది, ఇంద్రియాలు గోచరిస్తే విషయాలు గోచరిస్తాయి. నేను నేను అనేది ఇది అనే ప్రత్యయాన్ని గోచరించదు. ఎవరైనా గోచరించడం చూసారా? అలా గుర్తించగలరా నేనుని? కష్టం. ఇది అనే ప్రత్యయంతో ఏ కాలంలో కూడా ఎవడూ అనుభవించడు. ఈ కారణం చేత ఆత్మతో అవినాభావ సంబంధంతోనే వ్యవహారయోగ్యం అవుతుంది అహంకారానికి. అహంవృత్తి మూలకంగానే జనులు ఆత్మస్వరూపాన్ని నేను ఫలానా అని వ్యవహారం చేస్తున్నారు. ఆ అవినాభావ సంబంధం చేత ఆత్మస్వరూపాన్ని నేను ఫలానా అని వ్యవహారం చేస్తున్నారు. తన వ్యవహార కాలం ముందు ఆత్మ నేననే ప్రత్యయానికి గోచరమవుతూనే ప్రతీతి అవుతుంది. వ్యవహార కాలంలో ఆత్మ అనేది నేను అనే ప్రత్యయానికి గోచరమవుతూ ప్రతీతి అవుతుంది. అంతే కదా, అలాగే ప్రతీతి అవుతుంది. ఇంకా ఆత్మ వేరే ప్రతీతి అవడం సోర్స్ లేదు. ఆత్మ అంటే నేను అంతే కదా. నేనున్నానా లేదా ఎవరికి డౌట్ ఉండదు. అందువల్ల ఆత్మ నేనుగా గోచరమవుతుంది వ్యవహార కాలంలో. ఈ విధంగా ఆత్మ అహంకారానికి ఒకటే అనే తాదాత్మ్యభావంతోనే వ్యవహారం అనేది మనందరికీ ప్రత్యక్షంగా ఉంది. అంత విడదీయలేని తాను నేను, తాను నేను అంత విడదీయలేని సంబంధం కలిగి తాదాత్మ్యం ఉంది. తాను ఎవరండి అంటారు కదా, నేను కదా, ఎవరైనా అడిగితే మీరు ఎవరండి అని అడుగుతాడు కదా. తాను ఫలానా అంటాడా, నేను ఫలానా అంటాడు. అంటే అంత తాదాత్మ్యంతో ఉంటుంది. ఆ నేను అనే దాని చేతనే తాను తెలియబడుతుంది, తాను తెలియబడుతుంది. కావున ముఖ్యవృత్తితో కూడా అహంబుద్ధి చేత చెప్పబడుతుంది. ముఖ్యవృత్తి చేత కూడా అహంబుద్ధి చేత చెప్పబడుతుంది, నేను అనే ఇది చెప్పబడుతుంది. అలా అహంశబ్దంతో ఆత్మ చెప్పబడుతుంది ముఖ్యవృత్తి చేత అనే అభిప్రాయాన్ని వెలబుచ్చాడు. బాగుందా? అయితే ఇప్పుడు పట్టుకున్నాడు, ఇప్పుడు పట్టుకున్నాడు. ఏమని? ఒక వ్యక్తి, ఒక పూర్వపక్షి లాంటి వాడు. ఏమని? మాటలకి మనస్సుకి గోచరము కాని ఆత్మ అహంశబ్దానికి గోచరం అవడం ఎలా? అంతే కదా, మాటలకి గోచరము కాదు, మనస్సుకి గోచరం కాదు ఆత్మ. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస. మాటలకి మనస్సుకి గోచరము కాని ఆత్మ అహంశబ్దానికి గోచరం అవుతుందా ఎలా అనేది హెడ్డింగ్. ముఖ్యవృత్తి చేత ఆత్మ అహంశబ్దంతో చెప్పబడుతుంది అంటే, ముఖ్యవృత్తి చేత ఆత్మ అహంశబ్దంతో తెలియబడుతుంది చెప్పబడుతుంది అని అంటే, ఆత్మ అహంవృత్తి గమ్యుడే అని మరలా ప్రాప్తించింది కదా. మీరు పూర్తి స్థాయిలో ఆత్మ అహంప్రత్యయ గమ్యుడు అని ఒప్పుకోరు కదా. అహంవృత్తి గమ్యుడు, అహంప్రత్యయ గమ్యుడు అన్న ఒకటే, అది అలా ప్రాప్తిస్తుందని మీరు ఒప్పుకోరు కదా. మళ్ళీ అదే ప్రాప్తించింది కదా, మీరు ఒప్పుకుంది, ముందు ఖండించారు కదా. బాగుందా? అప్పుడు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని తైత్రీయుల్లో 2:4 చెప్పిన శృతికి విరోధం అవుతుంది కదా. దేనికి అది గోచరించదు? ఇంద్రియాలకు కానీ అంతఃకరణకు కానీ దేనికి గోచరించదని అది విరోధం అవుతుంది కదా. అంటే లోకబుద్ధిని అనుసరించి ఉండడం చేత ఇది దోషం కాదు అని మేము చెప్తున్నాం. వ్యవహారికం అన్నారు కదా, లోకదృష్టిని అనుసరించి ఉండడం చేత ఇది దోషం కాదు, దోషం కాదు. తను తాను పరిచయం చేసుకోవాలంటే నేనుగానే పరిచయం చేసుకోవాలి, వేరే ఇంక లేదు. ఈ ఆత్మ ఎవరండి అని ఆవిడ అడగడు, ఈ ఆత్మ ఫలానండి ఆవిడ చెప్పడు, మీరు ఎవరండి అని అడుగుతాడు, నేను ఫలానా అని చెప్తాడు. అలాగే గోచరం అవుతుంది. ఇది వ్యవహారం. అందువల్ల ముఖ్య వృత్తి, లక్షణావృత్తి, గౌణ వృత్తులతో ఆత్మయందు అహంశబ్ద ప్రవృత్తి అని దేనిని వర్ణించబడిందో అదంతా కూడా లోకబుద్ధిని అనుసరించి, అదంతా లోకబుద్ధిని అనుసరించి చెప్పింది. అంతేగాని వాస్తవిక వృత్తితో కాదు ఇవి. ఈ మూడు కూడా ఒక ముఖ్యవృత్తే కాదు, గౌణవృత్తి అయినా అంతే.